हाई फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज वीडियो लो समर स्पेशल मामिडिकाय पुलिहोर नी एला प्रिपेयर चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु। चाला बागा वस्तुंदी, ओकसारि तप्पकुंडा ई विधंगा ट्राई चेसि चूडंडि। इप्पुडु मैंगो पुलिहोर नी एला प्रिपेयर चेसुकोवच्चो वीडियोलोकि वेल्लि चूसेयंडि। మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రెండు మీడియం సైజులో ఉండే మామిడికాయని తీసుకుని వాటి పైన ఉన్న తొక్కంతా కూడా తీసుకుని మామిడికాయ అంతా కూడా చక్కగా తురుముకోండి। ఇలా మొత్తం తురుముకుని పక్కన పెట్టుకోండి। తర్వాత ఈ విధంగా కొంచెం పెద్దగా ఉండే ప్లేట్ని తీసుకోండి। ప్లేట్ కాని లేదంటే ఏదైనా బేషన్ లాంటిది కాని తీసుకుని అందులోకి 1/2 kg రైస్ని ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా కూడా వేసుకోండి। ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే మిగిలిన అన్ని ఇంగ్రీడియన్స్ ని కూడా తగ్గించి వేసుకోండి। ఇప్పుడు రైస్ ని ప్లేట్ లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి। అన్నం చల్లార్తూ ఉంటుంది। వేరొక పక్క పులిహోర లోకి తాలింపుని పెట్టుకుందాం। తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పాన్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 కప్పు వరకు వేరుశనగ నూనెని వాడండి। ఏ పులిహోరైనా కానీ సన్ ఫ్లవర్ ఆయిల్ వేసారంటే పులిహోర టేస్టే బాగుండదు। కాబట్టి వీలైనంత వరకు గ్రౌండ్ నట్ ఆయిల్ ని వాడండి। ఇప్పుడు నూనె వేసుకుని నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పల్లీలు అండ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చసనగ పప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ అన్ని ఆవాలను వేసుకోండి। వీటిని లైట్ గా అలా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోండి। పల్లీలు ఇంకా సనగ పప్పు లైట్ గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువను వేసుకోండి। నూనెలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। అండ్ తర్వాత ఒక 3 లేదా 4 ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి। జీడిపప్పు ముక్కలు అనేవి పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి। అండ్ ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని తీసుకుని ఈ విధంగా చీల్చుకుని వేసుకోండి। పచ్చిమిర్చి అనేవి మన పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోండి। ముందే కాని వేసారంటే పచ్చిమిర్చి మాడిపోతుంది, తినేటప్పుడు టేస్ట్ అంత బాగుండదు। కొంచెం వేగి వేగనట్లుగా ఉంటే పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో నంచుకుంటే టేస్ట్ బాగుంటుంది। చూడండి, వీటిని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అంత పసుపు అండ్ లాస్ట్ లో కొద్దిగా కరివేపాకును వేసుకోండి। ఇక్కడ నేను మీకు తాలింపు చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఈ కలర్ రావాలి, అప్పుడు మనకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది। ఇలా తాలింపు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము అంతా కూడా వేసుకోండి। కరెక్ట్ గా ఇంతే వేసుకోవాలి అని చెప్పలేము, అది మామిడికాయ ఉన్న పులుపును బట్టి ఆధారపడి ఉంటుంది। మీరు తీసుకున్న మామిడికాయ అనేది మరీ పుల్లగా ఉంది అని అనిపిస్తే కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి। సరిపోకపోతే పులిహోర అంతా కలిపినాక టేస్ట్ చేసి అప్పుడు వేసుకోవచ్చు। అండ్ తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి। ఇప్పుడు ఇవన్నీ కూడా తాలింపులో చక్కగా కలిసేట్లు కలుపుకుని ఈ తాలింపుని తీసుకెళ్ళి డైరెక్ట్ గా అన్నంలోకి వేసుకుని కలుపుకోవడమే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది। మీరు కావాలంటే తాలింపులో ఆ మామిడికాయ తురుము వేసుకోకుండా డైరెక్ట్ గా అన్నంలో కూడా కలుపుకుని వేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది। ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి। తాలింపు అంతా కూడా రైస్ లోకి వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకున్నారంటే మ్యాంగో రైస్ ఆర్ మ్యాంగో పులిహోర రెడీ అయిపోతుంది। మీకు ఒకవేళ మొత్తం కలుపుకుని టేస్ట్ చేసిన తర్వాత పులుపు కానీ లేదంటే ఉప్పు కానీ సరిపోలేదు అనుకుంటే లాస్ట్ లో అయినా కూడా వేసుకుని కలుపుకోవచ్చు। అంతే, సూపర్ టేస్టీ అండ్ సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది। మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి। ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి। మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సుమ్మను కూడా నొక్కండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।